మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెరుగన్నం పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే దివాకర్ రావు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఏరియా, ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ ముందు చల్లని తాగునీటి పంపిణీ కేంద్రాలను మొదలుపెట్టారు. నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్తో ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు ఎమ్మెల్యే. వేసవి కాలంలో ఒకదిక్కు మరి వచ్చే ప్రయాణికులు ఆకలి అవుతుంది, చల్లటి నీరు ఉండాలన్న ఉద్దేశం కొద్దీ ఈ బస్టాండ్ ఒక సరైన ప్రాంతం అని బస్టాండ్లో కింద సంవత్సరం ఈసారి కూడా పెరగన్నాము. ఈసారి అదనంగా ఆనాడు ఉట్టి వాటర్ అయితే ఈరోజు కూల్ వాటర్ పెడుతున్నాం. ఇదే విధంగా శ్రీరాంపూర్ బస్టాండ్లో, ఇదే విధంగా లక్ష్మీపేట ఊత్కు చౌరస్ కూడా పెట్టడం జరుగుతుంది. ఉద్దేశం మళ్ళా మరి వచ్చే ప్రయాణికానికి మనం కనీసం వేసవిలో దాహం తీర్చాలని ఆలోచించండి. అదేవిధంగా మంచిర్యాల మున్సిపాలిటీలో దాదాపు గతం ఇప్పుడు 6 ట్యాంకర్లతోటి వాటర్ సప్లై చేస్తున్నాం, మరొక 5 ట్యాంకర్లతోటి 2 రోజుల్లో 11 ట్యాంకర్లతోటి త్రాగునీరు మరి మంచిర్యాల మున్సిపాలిటీలో సరఫరా చేసే కార్యక్రమం. అదే కాకుండా శ్రీరాంపూర్లో మొన్న దాదాపు 4 రోజుల కింద 6 ట్యాంకర్లతోటి మన